నమ్మకమైనవి ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం టాలీవుడ్ నుంచి ఒక్కన కొడుకు కూడా బాలుగారి అంత్యక్రియలకు రాలేదంటూ శివాలెత్తిపోయింది శ్రీరెడ్డి తూ అంటూ టాలీవుడ్ పై ఉమ్మేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది టాలీవుడ్ పై ఉమ్మేసిన శ్రీరెడ్డి బాలు చనిపోతే ఒక్కడైనా వచ్చాడ్రా ఏ చిన్న అవకాశం దొరికినా టాలీవుడ్ పెద్దలపై విరుచుకుపడుతున్న హార్ట్ బాంబ్ శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతూ శివాలెత్తిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోలు దొంగ కన్నీరు కార్చుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఉమ్మేస్తున్నారిక్కడ అంటూ ఆవేదన చెందిన శ్రీరెడ్డి టాలీవుడ్ నటిని అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది ఈ వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూల స్తంభాన్ని కోల్పోయింది ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే ఆయన మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ అన్నయ్య వెళ్ళిపోయావా అంటూ దొంగ కన్నీరు కార్చారు తప్ప కడసారి చూపు కోసం రాలేదు ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్లు టాలీవుడ్లో అనేవాళ్లే లేరు ఆయన గాత్రంతోనే వాళ్ళను స్టార్స్ చేశారు అయితే ఓ స్టేజ్ వచ్చాక అదే స్టార్స్ మళ్ళీ ఆయన్ను ఇబ్బందులు పెట్టడమే కాక ఆ గాన గంధర్వుడి మరణం తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా రాకపోవడం సిగ్గుచేటు మా అసోసియేషన్ నుంచి కూడా ఒక్కడూ రాలేదు రావాలనే ఉద్దేశమే ఉంటే చిరంజీవి లాంటి హీరోలు రాలేరా ఆ బోడిగుండులు ఫోటోలు తీసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ బాలు అంత్యక్రియలకు మాత్రం రాలేరా మీ కొడుకులను మేనళ్ళులను ప్రమోట్ చేయడంలో ఉన్న శ్రద్ధ ఇంత పెద్ద గాన గంధర్వుడు పోతే రాకపోవడం సిగ్గుగా ఉంది ఒక్కనా కొడుకు రాలేదని తమిళనాడులో టాలీవుడ్పై ఉమ్మేస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులకు ఓ గౌరవం తెలీదు ఓ పద్ధతి తెలీదు ఎప్పుడూ వేదికలపై కొట్టుకుంటూ నీచానికి దిగజారిపోయారు అందరూ డబ్బు మాయలో పడిపోయారు పెద్ద పెద్ద వాళ్ళ అంత్యక్రియలకు వెళతారు కానీ మీ కెరీర్ నిలబెట్టిన వారిని చివరి చూపు చూడలేరా షేమ్ షేమ్ చెన్నైలో నా పరువు పోయింది నేను బాలుగారి అంత్యక్రియలకు వెళ్ళా కానీ టాలీవుడ్ తరపున కాదు కోలీవుడ్ తరపున తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్న నేను తెలుగు యాక్టర్గా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా మీకు మరణం వస్తుంది అది గుర్తుపెట్టుకోండి చేసిన పాపాలకు అనుభవించి మరీ పోతారు ఒక్కొక్కరు ఇక్కడికొస్తే కాదురా మీ గుమ్మం దాటి బయటకొచ్చినా కరోనా వస్తుంది తూ అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయింది శ్రీరెడ్డి ఆమె చేసిన ఈ కామెంట్స్పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది హాయ్ యోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు